ఫుల్లుగా తాగుతున్నారు, మత్తులోనే వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. మద్యం తాగి వాహనం నడపడం నేరమని తెలిసినా తాగుబోతుల్లో మార్పు రావడం లేదు. హైదరాబాద్లో మందుబాబుల అరాచకానికి నాలుగు ప్రాణాలు బలైపోయాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా కొందరి చెవికి పోలీసుల మాటలు ఎక్కడం లేదు. ఫుల్లుగా మందు కొట్టి వాహనాలతో చక్కర్లు కొడుతూనే ఉన్నారు. తాగిన మైకంలో యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు. మందుబాబుల అరాచకాలకు అమాయకుల ప్రాణాలు బలైపోతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ప్రమాదాలకు కారణమైన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నామని చెబుతున్నారు. అయినా మందుబాబుల ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేసినా మందుబాబుల కారణంగా ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు పోయాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో అర్ధరాత్రి కారు అదుపు తప్పి దూసుకు వెళ్ళింది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లిన ఇద్దరిని ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్ని రెయిన్బో హాస్పిటల్లో పనిచేసే అయోధ్యరాయ్, దేవేంద్ర దాస్ గా పోలీసులు గుర్తించారు. ఒడిషా రాష్ట్రానికి చెందిన దేవేంద్ర దాస్ 4 నెలల క్రితం నుంచి రెయిన్బో హాస్పిటల్ క్యాంటీన్లో కుక్గా పనిచేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన అయోధ్యరాయ్ సర్వీస్ బాయ్గా 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఖరీదైన కారు తుక్కు తుక్కయింది. ఫ్రంట్ అద్దాలు పగిలిపోయాయి. రియల్టర్ రోహిత్ గౌడ్ ఫుల్లుగా తాగి కారును నడిపినట్లు పోలీసులు తేల్చారు. ప్రమాదం తర్వాత ఎస్కేప్ అయ్యేందుకు రోహిత్ ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు చేసిన బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో రోహిత్ 70% ఆల్కహాల్ సేవించినట్టు తేలింది. రోహిత్ పక్కన కూర్చున్న మరో యువకుడు సుమన్కు చేసిన టెస్ట్లో 58% రీడింగ్ నమోదైంది. నిందితుల్ని ఇద్దరిని పోలీసులు రిమాండ్కు తరలించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ దారుణం జరిగింది. పట్టపగలే తాగిన మత్తులో ఓ వ్యక్తి కాలిస్ నడిపాడు. బైక్పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టాడు. శంకరపల్లి రోడ్లో ఈ ఘటన జరిగింది. అయితే రాంగ్ రూట్లో వెళ్తూ ఆటోను బైక్ ఓవర్టేక్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కాలిస్ ఢీకొని రాజు, మౌనిక మృతి చెందారు. నిందితులు సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఒకే రోజు జరిగిన రెండు ప్రమాదాల్లో 4 మృతి చెందడం కలకలం రేపుతోంది. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు ఎంతగా హెచ్చరించినా మద్యం మత్తులో కొందరు వాహనాలు నడుపుతూనే ఉన్నారు. నిండు ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నారు.